వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతి నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను। ఆ రోజుల్లో ఐరోపా ఖండములో కాథోలిక మతానికి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్లు అనగా మార్టిన్ లూథర్ లాంటి వారు వ్యక్తిగత విషయాల కోసం ఒక ఉద్యమాలను చేపట్టారు। అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీసభకు అండగా ఒకే ఒక వ్యక్తి నిలబడ్డారు। వారి యొక్క అనుచరులతో కలిసి ఆయన ఒక సభను స్థాపించి జగద్గురువులైనటువంటి పరిశుద్ధ పోప గారికి అండగా నిలబడి ఇలా విచ్చలవిడిగా ఉద్యమాలు చేసే వారికి అడ్డుకట్ట వేసి తన శిష్యులను అనేక దేశాలకు పంపించి ఆ దేశాలలో క్రీస్తు ప్రభుని పరిచయం చేసి క్రైస్తవ మతానికి వ్యాప్తి చేసిన గొప్ప పుణ్యాత్ముడు పునీతుడు జేసు సభ స్థాపకుడు పునీత విగ్నేషియస్ లయోలా గారు। ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం పునీత విగ్నేషియస్ లయోలా గారి యొక్క పండగను జరుపుకుంటున్నాం। కాబట్టి జేసు సభ స్థాపకులు అయినటువంటి లయోలా గారి యొక్క జీవితాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంది। ఈ రోజు ఈ వీడియో ద్వారా పునీత విగ్నేషియస్ లయోలా గారి యొక్క జీవితాన్ని పూర్తిగా మనం తెలుసుకుందాం। విగ్నేషియస్ గారు స్పెయిన్ దేశంలో లయోలా కోటలో 1491 లో వారి యొక్క తల్లిదండ్రులకు ఆఖరి సంతానంగా జన్మించారు। లయోలా వంశం అనగా విగ్నేష్ గారి యొక్క వంశం స్పెయిన్ రాజకీయాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వంశం। 1507 సంవత్సరానికి లయోలా గారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించారు। ఆయన వారి యొక్క బంధువుల ఇంటిలో పనికి చేరారు। అక్కడే 10 ఏళ్ల పాటు పనిచేస్తూ వారి బంధువుల ఇంటిలో ఈయన కూడా ఒక్కరిగా చక్కగా ఒదిగిపోయారు। అక్కడే విందులు వినోదాల్లో ఆయన పాల్గొంటూ అందమైనటువంటి రాజకుమార్తెలను తన వైపు ఆకర్షించుకోవాలి అని విగ్నేషియస్ గారు ఊరటలుగుతూ ఉండేవారు। అక్కడ 10 ఏళ్ల పాటు పనిచేసి తన పూర్వీకులు అనగా వారి యొక్క తాత తండ్రుల వలె మంచి యుద్ధాలు చేస్తూ విద్య వీరుడుగా ఆయన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు। ఆ పేరు ప్రతిష్టలతోనే చక్రవర్తి కుమార్తెను వివాహమాడి సుఖపడాలి అనే ఆలోచనతో నజేరా కోట సైనిక ఉద్యోగిగా ఆయన చేరాడు। అప్పటికి లయోలా గారికి 25 సంవత్సరాలు। 1521లో అతి పెద్ద ఫ్రెంచ్ సైన్యం స్పెయిన్ దేశం పైన వీర విహారం చేస్తూ అనేక పట్టణాలను ధ్వసం చేసుకుంటూ స్పెయిన్ లో ఉన్నటువంటి పట్టణాలన్నింటినీ కూడా ఫ్రెంచ్ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటూ ఉంది। చివరికి విగ్నేష్ గారు పనిచేస్తున్నటువంటి కోటలో కూడా యుద్ధం ప్రకటించింది। కోటలోని సైనికులందరూ కూడా భయపడి లొంగిపోవాలి అనుకున్నారు। అయితే విగ్నేషియస్ గారు అందుకు ఒప్పుకోక సైన్యానికి ధైర్యాన్ని నూరుపోసి కోట సంరక్షణను తన భుజాలపైన వేసుకున్నారు। విగ్నేష్ గారే తానే స్వయంగా ముందుండి భీకరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు। ఆ యుద్ధం చేస్తున్న సమయంలో అతని మోకాలికి బలంగా ఒక పిరంగి గుండు తగిలి పడిపోయారు। ఆ దెబ్బ నుండి ఆయన కోలుకోవడానికి కాస్త సమయం పట్టింది। ఆ సమయంలోనే క్రీస్తు ప్రభు జీవిత చరిత్రను పునీతుల యొక్క చరిత్రలు అనే రెండు పుస్తకాలను విన్యాస్ గారు చదివారు। వారి పునీతులైతే నేనెందుకు పునీతుని కాకూడదు, ఇంతమంది పుణ్యాత్ములు దేవునికి సమర్పించుకున్నప్పుడు నేనెందుకు సమర్పించుకోకూడదు, నేనెందుకు పునీతుని కాలేను అని విన్యాస్ గారు తనని తాను ప్రశ్నించుకున్నారు। ఆ ప్రశ్నే విన్యాస్ గారి యొక్క జీవిత స్వరూపాన్ని మార్చేసింది। అప్పటి నుండి విహలోక రాజులకు సేవ చేసి ప్రాపంచిక సుఖాల కోసం పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడకుండా పరలోక రాజుకు సేవ చేయాలి అని తనను తాను దృఢంగా నిర్ణయించుకుని మనసు మార్చుకున్నారు। 1522లో వారు ఉంటున్నటువంటి ఇంటిని విడిచిపెట్టి మనేసెరత్ మరియమాత పుణ్యక్షేత్రాన్ని దర్శించారు। అక్కడ రాత్రంతా కూడా ఆయన ప్రార్థన పూర్వకంగా జాగరణలో గడిపారు। అక్కడే మరియమాతకు వారి యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్నారు। దానికి గుర్తుగా పీఠం ముందు వారి యొక్క కత్తిని వదిలిపెట్టారు। తర్వాత వారు వేసుకున్నటువంటి రాజ దుస్తులను కూడా తీసివేసి అక్కడ ఒక బీదవానికి విచ్చివేశారు। అప్పటి నుండి ఆయన నార వస్త్రాలను ధరించి మన్రేసా గృహానికి వెళ్లి తన పాపాల కోసం పశ్చాత్తాపపడుతూ కన్నీటి ప్రార్థన చేశారు। ఉపవాసాలతో ఒక సంవత్సరం పాటు ప్రార్థనలోనే దేవునికి దగ్గరగా ఆయన జీవించారు। అప్పటి నుండి భిక్షమెత్తి జీవిస్తూ దైవ ప్రేమను ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు విన్యాస్ గారు। 1523లో పునీత విన్యాస్ గారు ప్రభు చూసినటువంటి ప్రభు తిరిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా చూడాలి అనే కోరికతో పాలస్తీనాకు వెళ్లారు। పాలస్తీనా చూసి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు పైన ఆయన మరింత ప్రేమను పెంచుకున్నారు। తర్వాత స్పెయిన్ దేశానికి వచ్చి ఒక మంచి గురువు కావాలి అని ఆశపడ్డారు। చిన్న పిల్లలతో కలిసి లాటిన్ భాషను నేర్చుకున్నారు। విన్యాస్ గారికి అప్పటికే 33 సంవత్సరాల వయసు వచ్చింది। 1528లో ప్యారిస్ విశ్వవిద్యాలయంలో చేరి తత్వ వేదాంత శాస్త్రాలను చదివారు। అక్కడ విద్యార్థులకు విన్యాస్ గారి యొక్క సన్యాసి జీవితం చాలా వింతగా అనిపించింది। ఆ కాలేజీలో ఆ కాలంలో ఫ్రాన్సిస్ జేవియర్ గారు, పీటర్ పెబ్బర్ గారు, లయనస్ సల్మన్ రాన్, బోమడిల్లా సైమన్, రోడీ గ్వాసులు వారందరూ కలిసి విన్యాస్ గారి యొక్క జీవితాన్ని చూసి వారు కూడా ఆకర్షితులయ్యారు। వారు కూడా విన్యాస్ గారి వలె సన్యాసి జీవితం జీవించాలి అని ఆశపడ్డారు। ఆ విధంగా 1534లో విన్యాస్ గారు తన 6 సహచరులతో కలిసి
పారిస్ లోనే పేదరికము బ్రహ్మచర్య పాలస్తీనా సందర్శన అనే రుతాలను తీసుకున్నారు అయితే వారు పాలస్తీనా వెళ్ళాలి అని చాలా దృఢంగా నిర్ణయించుకున్నారు కానీ ఆ రోజుల్లో యుద్ధాలు జరుగుతూ ఉండడంతో వారు పాలస్తీనాకు వెళ్ళలేకపోయారు 1537 లో వారంతా రోమ్ నగరానికి చేరుకొని మూడో పాల్ జగద్గురువుల గారిని కలిసి వారి యొక్క దీవెనలను తీసుకున్నారు 1537 జూన్ 14న వారందరూ కూడా గురువులుగా అభిషేకించబడ్డారు అయితే విన్యాసి గారు వారి యొక్క ప్రథమ దివ్య బలి పూజను చేయలేదు ఎందుకంటే ఆయన పాలస్తీనా వెళ్ళి అక్కడే ప్రథమ దివ్య బలి పూజ సమర్పించాలి అని అనుకున్నారు కానీ ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా సంవత్సరం పాటు ప్రయత్నం చేసినా కూడా పాలస్తీనా వెళ్ళలేకపోయారు ఆ రోజుల్లో జరుగుతున్న విద్యాల కారణంగా ఆయన పాలస్తీనాకు చేరుకోలేకపోయారు తర్వాత 1538 క్రిస్మస్ రాత్రి వారి యొక్క ప్రథమ దివ్య బలి పూజను సమర్పించారు 1539 తపస్కాలంలో విన్యాస్ గారు అతని ఆరుగురు అనుచరులు కలిసి కొన్ని వారాల పాటు చర్చించుకున్నారు ఒక సభగా ఏర్పడాలి అని వారు నిర్ణయించుకున్నారు 1539 జూన్ 24న విన్యాస్ గారు సభా స్థాపన ఉద్దేశాలను జగద్గురువుల గారికి తెలియజేశారు 1540 సెప్టెంబర్ 27న జగద్గురువుల గారు జేసు సభా స్థాపనను అంగీకరిస్తూ లిఖిత పూర్వకంగా అధికారిక పత్రాలను విడుదల చేశారు జేసు సభకు ప్రధాన ప్రతినిధిగా 16 సంవత్సరాల పాటు విన్యాస్ గారు విశ్రాంతి లేకుండా పనిచేశారు జగద్గురువులు అప్పగించినటువంటి శ్రీ సభ సంరక్షణ బాధ్యతలను ఆయన సంపూర్తిగా నెరవేర్చారు ఐరోపా ఖండమంతా కూడా వారి యొక్క అనుచరులను పంపించి కతోలిక విశ్వాసాన్ని బలపరిచి సరైన క్రైస్తవ మార్గంలో నడిపించారు క్రైస్తవ యువకులను శ్రీసభ మూల స్తంభాలుగా ఆయన తయారు చేసి వారిని క్రీస్తు బాటలో నడిపించేందుకు పలు పాఠశాలలను కళాశాలలను ఆయన స్థాపించారు తన అనుచరులను ఆసియా అమెరికా దేశాలకు పంపించి శ్రీసభ వ్యాప్తి కోసం నడుము కట్టారు విన్యాస్ గారు ఒక గొప్ప దైవ భక్తుడు లయోలా కోటలో మనసు మార్చుకున్న నాటి నుండి మరణించే వరకు కూడా విన్యాస్ గారు ప్రతిరోజు గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉండేవారు మందేస గృహంలోను కార్డోనట్ నది వద్ద లస్ట్రోడా దేవాలయంలో కలిగిన వేరు వేరు దివ్య దర్శనాలు వారి యొక్క జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపాయి అతడు తన ప్రార్థనా ఫలముగా రాసిన ఆధ్యాత్మిక సాధనాలు అనే పుస్తకం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎంతో మంది జీవితాలకు మార్గదర్శకంగా ఉంటుంది మరి ఎంతో మందిని ఆధ్యాత్మిక లోతులకు ఆ పుస్తకం తీసుకెళ్తూ ఉంది పెద్ద పని చేసినా చిన్న పని చేసిన సర్వం సర్వేశ్వరిని సర్వోన్నత కొరకే చేయాలి అనేది లయోలా గారి యొక్క సిద్ధాంతం ఆ విధంగా తన వంతు కార్యాన్ని తాను నిర్వహించారు చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు విన్యాస్ గారు వయో భారతంలో 1556 జూలై 31న ఆయన ప్రశాంతంగా కన్ను మూశారు 1609 జూలై 27న ఐదో పాల్ పోపు గారు విన్యాస్ గారిని ధన్యులుగా ప్రకటించారు 1522 మార్చి 12న 15వ జగద్గురువుల గారు ఫ్రాన్సిస్ జేవియర్ గారితో పాటు విన్యాస్ గారిని కూడా పునీతులుగా ప్రకటించారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా విన్యాస్ గారి యొక్క అడుగుజాడల్లో ఎంతో మంది జేసు సభ సభ్యులు శ్రీ సభ సేవలో దైవ రాజ్య వ్యాప్తిలో అహర్నిశలు కృషి చేస్తూ ఎంతో పరిశుద్ధ జీవితం జీవిస్తూ మనందరికీ మార్గదర్శకులుగా నిలుస్తూ ఉన్నారు కొంతమంది ప్రభు కొరకే గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే ఇంకొంతమంది తిరుసభకు కొండంత అండగా నిలుస్తూ ఉన్నారు మరికొంతమంది క్రీస్తు ప్రభుకు ప్రేమకు సాక్షులుగా వేద సాక్షులుగా మరణాన్ని పొందుకుని ఉన్నారు ఇంకా కొంతమంది దూరదేశాలు ప్రయాణం చేసి దైవ రాజ్యాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు ప్రజల గుండెల్లో కలకాలము పుణ్యమూర్తులుగా పునీతులుగా వెలుగొందుచు ఉన్నారు వారిలో తిరుసభ ఇప్పటికీ 208 మందిని జేసు సభ పునీతులుగా ప్రకటించింది ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి పరిశుద్ధ జగద్గురువులు పోపు గారు జేసు సభకు చెందినటువంటి మొట్టమొదటి జగద్గురువులు ఈ రోజు ప్రపంచమంతా కూడా జేసు సభ సభ్యులు అనేక దేశాలలో వివిధ రంగాలలో పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతం 16,000 మంది జేసు సభ సభ్యులు 130 దేశాలలో విద్య వైద్యం సాంఘిక సేవ విశ్వాసుల సంరక్షణ గురు విద్యార్థుల శిక్షణ సమాచార రంగం మొదలైనటువంటి రంగాలలో వారు విశిష్ట సేవలను అందిస్తూ శ్రీ సభ సేవలో ప్రజల సేవలో వారు శోభిల్లుతూ ఉన్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మనందరం కూడా పునీత విన్యాస్ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మన యొక్క జీవితాలు కూడా మార్చుకొని ఈ లోక ఆశల్లో మనం పరిగెట్టకుండా క్రీస్తు ప్రభుకు సేవ చేసే బిడ్డలుగా మనము కూడా పునీతులు ఎందుకు కాకూడదు అనే గట్టి నిర్ణయాన్ని తీసుకుని మనము కూడా క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ పునీత విన్యాస్ గారి యొక్క ఆదర్శ జీవితాన్ని మన జీవితాలకి మలుచుకొని విన్యాస్ గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన సహాయంతో ముందుకు వెళదాం ఈ రోజు ప్రత్యేకించి జేసు సభ గురువులందరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి జీవిత చరిత్రతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవునిక కృప కాపుదల మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్